ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఏంది? వరదలపై సీఎం చంద్రబాబు కూడా సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు స్వల్పంగా ప్రకాశం బ్యారేజ్ డామేజ్ గురైనట్లు తెలుస్తుంది. ఏంది దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 69వ గేట్ వద్ద 4 బోట్లు కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వెయిట్స్ ని కొట్టుకోవడంతో అక్కడ స్వల్పంగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. మనతో పాటు రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం వరద సహాయక చర్యలు పాల్గొన్న హోంమంత్రి అనిత గారు ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకుందాం. మేడం, ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 69వ గేట్ దగ్గర వెయింగ్స్ కి తగిలి కొంత ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఏంటి మేడం? యాక్చువల్గా అందరు అదైతే బోట్లు తగిలిన తర్వాత ఒక చిన్న డ్యామేజ్ అయిందండి. ఆల్రెడీ అక్కడే మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రివర్ కన్జర్వేటర్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తమై అక్కడ ఇబ్బంది లేకుండా మాత్రం చూసుకునే చర్యలు కూడా చేపడుతున్నారండి. ఇబ్బంది ఏమైతే ఏమీ లేదు. మేడం, ఇప్పుడు మీ ఇల్లు కూడా సబ్మర్జ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏంటి మీకు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళని అయితే బయటకు తీసుకొచ్చామండి. నిన్న రాత్రి తీసుకొచ్చాము. ఆ కాలనీ మొత్తం, ఆ కమ్యూనిటీ అంతా కూడా మొత్తం జల దిగ్బంధంలో ఉంది. చాలామంది బయటికి రావాలంటే ట్రాక్టర్స్ కానీ ప్రొక్లైనర్స్ కానీ తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఈరోజు విజయవాడలోని చాలా సంవత్సరాల తర్వాత సార్ వస్తున్నారు. చూడొచ్చు, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం వస్తున్నారు. ఆయన వచ్చి ఇప్పుడు రివ్యూ నిర్వహించి తర్వాత ఇక్కడి నుంచి మరలా ఏదైతే సబ్మర్జ్ అయిన ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేరుగా ఆయన వెళ్ళి పర్యవేక్షిస్తారు. పర్యవేక్షించి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అండగా నిలిచే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం హోంమంత్రి గారుతో మనం అమ్మ చెప్పండి, ఇప్పుడు రాత్రి నుంచి మీరు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు, ఏం చెప్తారు? ఓవరాల్గా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయక చర్యలు అన్నీ కూడా ఇన్ టైంలో జరుగుతున్నాయి. విఆర్ఓ స్థాయి దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ స్థాయి వరకు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి సహాయక చర్యలు అన్నింటిలోనే పాల్గొంటున్నారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. దయచేసి ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దని కోరుకుంటున్నానండి. ఉదయం 4:30 నుంచి కూడా టిఫిన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా వెళ్ళినాయి. ఆల్రెడీ కేంద్రం దగ్గర నుంచి కూడా బలగాలు కూడా మనకి హెలికాప్టర్స్ దగ్గర నుంచి బోట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా వచ్చినాయి. ఇంక 8 గంటలకల్లా ఫుల్ ఫ్లెజ్డ్గా ఒరిస్సా నుంచి వచ్చే బోట్స్ కూడా మనకి ఇక్కడ చేరితే సహాయక చర్యల్లోనే ఇంకొంచెం వేగవంతం చేసి ఎక్కడ కూడా జనాలు ఇబ్బంది పడకుండా ఉండే బాధ్యత తీసుకుంటున్నాం. డిజాస్టర్ మిటిగేషన్ కూడా మీ వద్ద ఉంది. ఇప్పుడు వరకు ఎంతమంది అంటే 6-7 వరకు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకేమైనా ప్రమాదం ఏమైనా ఉందా? లేదండి. ఓవరాల్గా మొన్నటి నుంచి మనం చూసుకుంటే ఈ రోజుకి 10 మంది మనకి క్యాజువాలిటీస్ మనకి తెలిసినాయి. ఇంకా ఎక్కడ కూడా మనకి తర్వాత ఫర్దర్గా గల్లంతైన ఒక 3 గల్లంతైన ఉంచింది. అది కూడా ఇంకా మనకి క్లియరెన్స్ రాలేదు అది కూడాను. సో ఏదైనా ఇష్యూనే మ్యాక్సిమం ప్రాణహాని అన్నది లేకుండా, ప్రాణ నష్టం అనేది లేకుండా చేసుకునే బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటుంది. అందుకే ప్రజల్ని కూడా సహకరించమని కోరుకునేది. నిన్న ఉదయం నుంచి అటు సింగనగర్ కావచ్చు, కృష్ణనగర్ కావచ్చు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం కావచ్చు, మీరు ముఖ్యమంత్రి గారితో పర్యటిస్తున్నారు, అదేవిధంగా మంత్రులతో మీరు స్వయంగా వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చిన పరిస్థితి, ఏం చెబుతున్నారు మేడం ప్రజలు? యాక్చువల్గా ప్రజలందరూ కూడా సీఎం గారు వెళ్ళినంత వరకు కొంచెం భయాందోళనలు ఉన్నారు. కానీ సీఎం గారు ఎప్పుడైతే సింగనగర్ అవన్నీ ఏరియాస్ అనేవి టచ్ చేశారో, నిన్న ఇబ్రహీంపట్నం రాత్రి 3 గంటలకు ఇబ్రహీంపట్నం వెళ్ళారు, కృష్ణలంకి వెళ్ళారు. ఇవన్నీ అన్నిటి చోట్లకి స్వయాన సీఎం గారే వెళ్ళటం వల్ల వాళ్ళకు ఒక భరోసా వచ్చింది. ప్రజలందరూ కూడా ప్యానిక్ అవ్వడం అనేసి కొంచెం ఏదో సహాయక చర్యలు అందుతున్నాయి అన్న కాన్సెప్ట్ మీద ఉన్నారు. ధైర్యంగా ఉన్నారు. వాళ్ళని అలాగే ధైర్యంగా ఉండమని చెప్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఈ ప్రమాదాల గత ప్రభుత్వం కారణం ఏమైనా ఉందంట? కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే 5 సంవత్సరాలు కనీసం ఇరిగేషన్ ఛానల్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి మెయింటెనెన్స్ కూడా లేకుండా అలా వదిలేయటం అన్నది ఈ రోజు దానికి ఇంపాక్ట్ మేము పడుతున్నాం. ఈరోజు చాలా రోజుల తర్వాత 98లోని వచ్చిన వరదల కన్నా కృష్ణా నదికి ఈరోజు ఎక్కువగా ఇంచుమించు 10.4 క్యూసిక్, 10 లక్షల ఇంచుమించు పైబడి క్యూసిక్ వాటర్ ఈరోజు బయటకు రావటం అన్నది జరిగింది. సో వాటన్నింటినీ కూడా క్రైసిస్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి అధికారులందరినీ అప్రమత్తం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీద అధికారులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తం చేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో నిన్న రాత్రి 4 గంటల వరకు కూడా ఆయన సింగనగర్ మొదలుపెట్టి తర్వాత కృష్ణలంక, తర్వాత ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఏవైతే సబ్మర్జ్ అయ్యాయో, మునిగిపోయాయో నీటిలో, వాటన్నింటినీ కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హోంమంత్రి గారు ఉండే నివాసం కూడా నీటిలో మునిగిపోవడంతో వారి పిల్లల్ని తీసుకొచ్చి వేరే చోట హోటల్లో ఉంచామని కూడా ఆమె కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదం కేవలం సామాన్యులకే కాదు, అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు గురిచేస్తుంది. మరోవైపు అటు కృష్ణ ప్రకాశం బ్యారేజీ
గేట్ నెంబర్ 69 విజయవాడ వైపు నుంచి వెళ్తుంటే నాలుగో గేట్ వద్ద నాలుగు బోట్లు వచ్చి తగలడంతో ఆ బ్యారేజ్ గేట్ పైకెత్తే వెయిట్స్ దెబ్బతిన్నాయి. దీంతో ఇది ఏ స్థాయి ప్రమాదం అనే దాని మీద కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా రివర్ కన్జర్వేటివ్ అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వారు అక్కడ ప్రమాదాన్ని అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా ఏబిఎన్ అందరికంటే ముందు ప్రసారం చేయడం జరిగింది. ఇదే సమయంలో ఆ ప్రమాదం కూడా తీవ్రమైంది కాకుండా ఉండాలని మనం కోరుకుందాం. అదే సమయంలో ఈ బుడమేరుకు సంబంధించి పొంగడంతో దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా సబ్మర్జైన ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి స్వయంగా ఎన్డీఆర్ఎఫ్ బోట్లలో వెళ్ళి వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని స్థైర్యాన్ని అందించారు. వారికి అవసరమైనటువంటి ఆహార వస్తువులు స్వయంగా ముఖ్యమంత్రి పంచి వచ్చిన పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు రెస్క్యూ ఆపరేషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నారు. అటు కేంద్రం నుంచి ఒక 6 హెలికాప్టర్ రావడం కావచ్చు, ఒరిస్సా నుంచి బోట్లు రెస్క్యూ బోట్లు కూడా వస్తాయని చెబుతున్నారు హోంమంత్రి గారు. అదేవిధంగా వీటన్నిటి ద్వారా ఇకపైన లంక గ్రామాలు ఎవరైనా చిక్కుకున్న వారందరినీ కూడా బయటకు తీసుకురావడం, అదేవిధంగా కృష్ణా వరద ప్రాంతంలో ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడడం అనేది తమ ప్రధాన ప్రయారిటీ అని కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సంబంధిత శాఖ అధికారులు అంటే డిజాస్టర్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ఇతర ఉన్నతాధికారులందరితో కూడా ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి అయితే మరి కాసేపట్లో ఆయన మరలా ఫీల్డ్ విజిట్ కు బయలుదేరే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.